నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక, బాధితుల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం. నంద్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత, వాంతులతో ఇబ్బంది పడ్డ 50 మంది పిల్లలు. రాష్ట్రంలోని జలాశయాల్లో పుష్కలంగా నీరు, ఈ ఏడాది సాగుకు ఢోకా ఉండదని అన్నదాతల ఆకాంక్ష. వల్లభనేని వంశీ అనుచరులు హైదరాబాద్ లో దాక్కున్నట్లు నిర్ధారణ, పోలీసులు పట్టుకునేందుకు వెళ్లేలోగా పరారి. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవండి, గవర్నర్లకు ప్రధాని మోదీ పిలుపు.